హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి. స్వాగతం అండి, నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఈటింగ్ సోడాను, వైట్ వెనిగర్ని వేసుకోవాలి. వీటితో పాటు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే దువ్వెన ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్లో కానీ ఏదైనా నాప్కిన్లో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా రౌండ్గా ఈ దువ్వెనను చుట్టేసుకోవాలి. దీనికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ను కానీ లేదా ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ని కానీ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న బౌల్లో ఈ క్లాత్ను ఇలా తడిపేసి దాంట్లో ఉండే వాటర్నంతా కూడా తీసేయాలి. సోఫాలో ఉండే ఇలాంటి సైడ్స్ని కానీ కార్నర్స్ని కానీ అంత ఈజీగా క్లీన్ చేయలేము. దాంట్లో డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మనము దువ్వెనను క్లాత్ను పెట్టి క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సోఫాని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ని ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలాంటి వాటితో క్లీన్ చేసుకుంటే ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది. ఇక్కడ చూసారు కదండి క్లాత్ అనేది ఏ విధంగా అయిందో. మరొక యూస్ఫుల్ టిప్, ఏదైనా బిర్యానీ బాక్స్ని కానీ ఇలాంటి బాక్స్ని తీసుకొని ఇలా పైన మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే టిష్యూ పేపర్ని ఈ బాక్స్లో ఇలా పెట్టుకున్న తర్వాత కిచెన్లో కానీ మనకి ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకునేటప్పుడు ఈ టిష్యూ పేపర్ని తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మరొక టిప్, వేస్ట్గా ఉండే థమ్సప్ బాటిల్ కానీ ఇలాంటి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. కర్టెన్స్కు వచ్చే స్టిక్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ రింగ్స్ని ఈ కర్టెన్స్కు వేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, ఇలాంటి స్పాంజ్ది ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఇంకేదైనా కొన్నప్పుడు ఇలాంటివి వస్తాయండి. దీనిని మనము సైజును చూసి కట్ చేసుకొని ఇలా రిమోట్కి బ్యాక్ సైడ్ పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ ఎలాస్టిక్ దారాన్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు రిమోట్ను ప్రతిసారి కింద పడ్డా కూడా అది పగలకుండా దాంట్లో ఉండే సెల్స్ అనేవి బయటకి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ మన చేతిలో ఎప్పుడైనా ఇలాంటి రిమోట్ జారిపోయినప్పుడు అది కింద పడ్డా కూడా ఎలాంటి క్రాక్స్ రాకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఇలాంటి ఉలెన్ దారాన్ని మనము ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఆ దారం అనేది మనము ఏది తీసినా కూడా బయటకు వచ్చేస్తుంది. మన ఇంట్లో ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఈ ఉలెన్ దారానికి ఇలా వేసుకోవచ్చు, అప్పుడు దారం అనేది దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది. లేదా ఒక న్యూస్ పేపర్ని కానీ లేదా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసినా కూడా మనము వేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక ప్లాస్టిక్ బాటిల్ని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని దీంట్లో బ్రష్లను కానీ పేస్ట్లను కానీ వేసుకోవచ్చు. ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని న్యూస్ పేపర్ని ఇలా పూర్తిగా తడిపేసుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ని అంతా తీసేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా రెండు న్యూస్ పేపర్లని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది ఈ న్యూస్ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. మనము దోశపిండిని ఎక్కువగా పెట్టుకున్నా కూడా స్మెల్ అనేది వస్తుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. మరొక న్యూస్ పేపర్ని ఇలా తడిపేసి అద్దాన్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, అద్దం అనేది ప్రతిసారి మనకి మబ్బుగా కనపడకుండా క్లియర్గా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. చూసారు కదండి ఇంతకుముందు అద్దం అనేది ఏ విధంగా కనబడిందో, ఇప్పుడు ఇలా నీట్గా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని సరుకులు అనేవి అయిపోతాయి. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే కిచెన్లో ఏదైనా కబోర్డ్కి డబుల్ గమ్ టేప్ని అతికించేసి ఇలా వైట్ కలర్ పేపర్ని అతికించాలి. ఇప్పుడు ఏవైతే సరుకులు అయిపోయినాయో వాటిని ఇలా పెన్తో మనము ఈ వైట్ పేపర్ పైన రాసామనుకోండి, అవి ఎప్పుడంటే అప్పుడు తెప్పించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనం మర్చిపోయినా కానీ ఈ పేపర్ అనేది గుర్తుకు చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.